హలో గాయ్స్, దిస్ ఈజ్ వాసన్ శెట్టి రామ్ కిరణ్. ఇప్పుడు మనం హెయిర్ని కట్ చేయడం, ఇమేజ్ని కట్ చేయడం మనం ఎలాగో తెలుసుకున్నాము, అలాగే ఇప్పుడు మనం హెయిర్ని ఎలా కట్ చేయాలో అనేది కూడా మనం తెలుసుకుందాం. చూడండి, ఇప్పుడు మీకు హెయిర్స్ని చాలా రకాలుగా కత్తిరించవచ్చు. నేను ఒక టూ టైప్స్ ఆఫ్ మీకు చెప్తాను. ఇది ఫస్ట్ టైప్ అన్నమాట. సో మీకు నేను ఫస్ట్ మీకు నేను ఎలాగైతే పెన్ టూల్ అయితే ఎలాగైతే కత్తిరించు పెన్ టూల్ తీసుకుని ఒక ఇమేజ్ని కత్తిరించుకోవాలి. సో చూడండి, మీకు ఈ ఇమేజ్లో ఈ సోనియా గారు. సో మీకు ఇక్కడ ఈ హెయిర్ని కత్తిరించాలి అని అంటే మీకు పెన్ టూల్ తీసుకుని మీకు సాధ్యపడదు. సో మీకు ఇలాంటి హెయిర్స్ ఉంటే మీకు అసలు హెయిర్ని కత్తిరించడమే చాలా కష్టం. సో మీకు ఇలా కనుక హెయిర్ స్టైల్ కనుక ఎవరికైనా ఉంటే కనుక ఇలా ఉంటే అది సాధ్యపడదు అనమాట. కాకపోతే చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్లో ఉండడం జరిగింది. ఓకే, సో మీకు వెనకాల ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్లో ఉంటే ఒక సింపుల్ మెథడ్ అనేది ఉండడం జరిగింది. అందుకనే మీకు ఎవరైనా సరే ఎక్కువగా ఫోటో షూట్ చేసేవాళ్ళు ఎక్కువ వైట్ బ్యాక్గ్రౌండ్తో మీరు చేస్తారు ఎక్కువ. సో ఎక్కువ వైట్ బ్యాక్గ్రౌండ్తో మీకు చేసినట్టయితే మీకు వెనకాల సింపుల్గా బ్యాక్గ్రౌండ్ని హెయిర్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ మనం ఈ ఇమేజ్ని కట్ చేద్దాం. సో ఈ ఇమేజ్ని కట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ మనం పెన్ టూల్ తీసుకోవాలి. సో పెన్ టూల్ తీసుకుని మనం ఇమేజ్ని కట్ చేసేద్దామండి ఫస్ట్. సో మీకు నేను కొంచెం స్పీడ్గా ఉండడం కోసం స్కిప్ చేస్తున్నాను. సో ఇమేజ్ని కట్ చేసేసాం కదా, చూడండి మీకు నేను ఈ హెయిర్ని మట్టికి ఈ హెయిర్ దగ్గర మట్టికి మీకు నేను ఇలా వైట్ కలర్లో కొంచెం వదిలేయాను. మిగిలిన ఎక్కడైతే స్కిన్ టోన్ ఉందో, మిగిలిన ఎక్కడైతే అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉందో, సో అన్వాంటెడ్ బ్యాక్గ్రౌండ్ అయితే నేను కట్ చేసేసాను. ఓన్లీ హెయిర్ దగ్గర మట్టికి నేను ఉంచేసాను. ఓకే, ఇప్పుడు నేను చూడండి ఇక్కడ ఈ సోనియా గారు ఏదైతే కట్ చేసిన లేయర్ ఉందో, ఈ ఇక్కడ నేను ఇప్పుడు ఈ హెయిర్ని మాత్రమే మళ్ళీ నేను ఇక్కడ హెయిర్ దగ్గర ఏమేమి ఉన్నాయో, సో ఈ హెయిర్ని మాత్రమే నేను కత్తిరిస్తున్నాను నేను. సో నేను హెయిర్ని మాత్రమే మనం కత్తిరించాలి. సో 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 నేను మీద కంట్రోల్ చేస్తున్నాను. చూడండి, మీకు ఇప్పుడు నేను ఇలా హెయిర్ని మాత్రమే కత్తిరించాను. చూసారా, మీకు ఓన్లీ హెయిర్, వెనకాల బ్యాక్గ్రౌండ్తో పాటు ఒక చిన్న పార్ట్ హెయిర్ పార్ట్ని కత్తిరించాను. ఇప్పుడు మీరు ఈ హెయిర్ని ఏం చేస్తారంటే దీన్ని డూప్లికేట్ చేయాలి. నేను దీనికి రీనేమ్ ఇస్తున్నాను మీకు అర్థం అవడం కోసం. సో హెచ్ఐ హెయిర్ అని పెడుతున్నాను. సో ఈ హెయిర్ని ఈ హెయిర్ లేయర్ ఏంటంటే మనం దీన్ని డూప్లికేట్ చేయాలన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఇది బ్లాక్ అండ్ వైట్ చేయాలన్నమాట. ఈ హెయిర్ లేయర్ నేను చేయాలంటే ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ చేయాలి. బ్లాక్ అండ్ వైట్ అంటే ఇప్పుడు ఇమేజ్లో మన అడ్జస్ట్మెంట్లో బ్లాక్ అండ్ వైట్ అనేది ఉండడం జరుగుతుందండి. దీనికి షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ కంట్రోల్ షిఫ్ట్ బి అనమాట, ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ బి అనమాట. సో మీరు ఎప్పుడు షార్ట్ కట్ మీద ఉపయోగించాలి, మీకు నేను ఆ షార్ట్ కట్ నేను జస్ట్ మీకు చూపించడం కోసం చెప్తున్నాను. ఎప్పుడైనా బ్లాక్ అండ్ వైట్ చేయాలి అని అంటే ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ బి కొడితే మీకు ఒక డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఇట్లనే మీరు ఏమేమి కదపాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఓకే క్లిక్ చేస్తే మీకు ఈ బ్లాక్ అండ్ వైట్ లేయర్, ఇది బ్లాక్ అండ్ వైట్ లేయర్ అవడం జరుగుతుంది అనమాట. హెయిర్నే కదా మనం బ్లాక్ అండ్ వైట్ చేసింది ఇప్పుడు. సో హెయిర్ని బ్లాక్ అండ్ వైట్ అవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు దీన్ని మళ్ళీ మల్టీప్లైలో పెట్టుకోండి. సో ఇది మనం మల్టీప్లైలో పెట్టుకొని ఇప్పుడు ఈ హెయిర్ లేయర్ ఉంది కదా, ఈ హెయిర్ లేయర్ను ఇప్పుడు సోనియా మనం ఏదైతే కట్ చేసామో ఆ లేయర్ వెనకాల పెట్టుకోవాలన్నమాట. ఓకే, చూడండి ఇది మనం కట్ చేసిన లేయర్. సో ఈ లేయర్ వెనకాల ఇప్పుడు ఈ హెయిర్ లేయర్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుని మనం దీంట్లో పేస్ట్ చేసుకుందాం. ఓకే, చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ మధ్యలోకి రావడం జరిగింది కదా. సో మీకు ఎప్పుడు ఈ హెయిర్ లేయర్ కింద ఉండాలి. సో చూడండి ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఈ హెయిర్ లేయర్ కానీ ఈ సోనియా అనే మెయిన్ కట్ చేసిన లేయర్ కానీ అది
ఈ ఈ కట్ చేసిన లేయర్ కానీ అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ కానీ సారీ ఈ ఈ కట్ చేసిన లేయరు ఈ హెయిర్ లేయరు ఈ రెండు కూడా బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన ఉండాలి. అలాగే ఈ హెయిర్ లేయర్ అనేది మనం ఏదైతే సబ్జెక్ట్ ఉండదో ఆ సబ్జెక్ట్ కింద అనేది ఉండడం జరగాలి. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఏది ఎక్కడ పొజిషన్ అనేది ఉండడం అనేది జరిగిందో. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఒక మాస్క్ వేస్తాం అన్నమాట. సో మాస్క్ ఎక్కడిని ఇక్కడ ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీరు ఇక్కడ ఒక చిన్న ఐకాన్ అనేది ఉండడం జరిగింది, ఒక బాక్స్లో ఒక చిన్నగా రౌండ్ అనేది ఉండడం కదా. ఇది దీన్ని ఇక్కడ మీకు వస్తే ఇక్కడ మాస్క్ అనేది ఉంటుంది, యాడ్ లేయర్ మాస్క్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు చూడండి ఈ లేయర్ మీకు ఎక్కడైతే సబ్జెక్ట్ సోనియా గారు ఉన్నారో మీకు ఒక చిన్న వైట్ కలర్ బాక్స్ అనేది రావడం జరిగింది. సో ఈ వైట్ కలర్ బాక్స్లో చూడండి మీకు ఈ ఇప్పుడు ఈ వైట్ కలర్ బాక్స్లో మనం చూడండి ఇక్కడ బ్లాక్ అనేది ఉంది. ఫ్రంట్ గ్రౌండ్లో ఎప్పుడు బ్లాక్ అనేది ఉండాలి, అలాగే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో బాక్స్లో ఎప్పుడు వైట్ అనేది ఉండాలి. ఈ బాక్స్లో ఎప్పుడు కూడా ఇవి ఇలాగ ఉండాలి మాస్క్ వేసినప్పుడు. సో మాస్క్ వేసినప్పుడు ఈ బాక్స్లో ఇలాగ ఉండాలి. ఇప్పుడు నేను బ్రష్ టూల్ తీసుకుని నేను జూమ్ చేసుకుంటున్నానండి. జూమ్ చేసుకుని చూడండి ఈ బ్రష్ని కూడా సైజుని పెద్ద చేస్తున్నాను. సో మీరు జస్ట్ ఎరేజ్ చేయండి. అట్లా చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేయర్కి బ్లింక్ అవుతుంది. సో మనం మీరు నీట్గా అరేంజ్ చేసుకోండి, మీకే తేడా అనేది తెలుస్తుంది మీకు ఇప్పుడు. సో నీట్గా అరేంజ్ చేసుకోండి అంటే నేను రఫ్గా తీసేయచ్చు, సో మీరు మట్టికి నీట్గా అరేంజ్ చేసుకోండి. చూడండి మీరు ఎంత జూమ్ చేసుకుంటే అంత బాగుంటుందండి. చూసారా నేను ఇక్కడ ఈ హెయిర్ దగ్గర నేను ఇక్కడ ఇలా రావడం అనేది జరిగింది. సో నేను ఇలా రాకూడదండి, నేను ఇది ఇప్పుడు నేను వైట్ కలర్ని ఫిల్ చేసి. సో అంటే వైట్ అంటే ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ రప్పేస్తుంది, బ్లాక్ ఏంటంటే తీసేస్తుంది అన్నమాట. సో మనం కరెక్ట్గా జూమ్ చేసుకుని బాడీ మీదకి వెళ్ళకూడదండి మనం. సో జస్ట్ హెయిర్ దగ్గర మాత్రమే క్రాప్ చేసుకోవాలి మనం ఇలాగ నీట్గా. సో మనం ఇలా మీరు చేసుకున్న తర్వాత చూడండి మీకు ఇక్కడ ఈ మాస్క్కి చూడండి, ఇక్కడ ఈ మాస్క్ దగ్గర మనం ఏదైతే బ్లాక్ కలర్లో ఫిల్ చేసామో ఆ వైట్ కలర్ దాంట్లో మన అనేది ఉండడం జరిగింది. అంటే ఏంటి బ్లాక్ ఆ బాక్స్లో బ్లాక్ ఉన్న చోట ఆ ఇమేజ్ ఈ బాక్స్లో ఉన్న ఇమేజ్ని చెరిపేస్తుంది అన్నమాట. ఓకే, సో అందుకని బ్లాక్ కలర్ని కరెక్ట్గా మనం ఫిల్ చేసుకోవాలి. వైట్ ఉందనుకోండి మనకి ఏదైనా అనుకోకుండానే సబ్జెక్ట్ అనేది అరేజ్ అయిందనుకోండి, అప్పుడు మళ్ళీ అది వైట్ని ఇక్కడ ఫిల్ చేసుకుని మనం వైట్ని ఇక్కడ ఫ్రంట్ గ్రౌండ్లో వైట్ కలర్ని ఫిల్ చేసుకుని అప్పుడు వైట్ కలర్తో మనం ఎలా అంటే మనకి అది మళ్ళీ ఆ సబ్జెక్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ బ్లాక్ కలర్లో ఫిల్ చేసి జస్ట్ నేను మళ్ళీ రావడం అనేది చెరపడం అనేది జరుగుతుంది. అయిపోయింది కదండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు అయిన తర్వాత ఈ హెయిర్ లేయర్ని సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఈ హెయిర్ లేయర్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ ఎల్ని క్లిక్ చేయండి. కంట్రోల్ ఎల్ క్లిక్ చేయగానే మీకు లేయర్ అడ్జస్ట్మెంట్ టూల్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఇక్కడ ఈ థర్డ్ పిన్ అనేది ఉంది కదా, ఈ థర్డ్ పిన్ని ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ హెయిర్ దగ్గర ఈ వైట్ కలర్ ఏదైతే ఉంటుందో ఆ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ దగ్గర చూడండి, ఈ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఈ హెయిర్ దగ్గర కాదు వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ దగ్గర క్లిక్ చేయండి. చూడండి మీకు చాలా డిఫరెన్సెస్ అనేది రావడం అనేది జరిగింది. ఓకే, మీకు ఇంకా ఏమన్నా
ఇంకా మీకు ఏమన్నా సెట్ కాలేదనుకోండి, మీకు ఇప్పుడు ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ని మీరు ఇలా ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ని మీరు ఇలా తిప్పడం ద్వారా మీకు అవి కరెక్ట్గా అనేది మీకు రావడం జరుగుతుంది. మీకు ఇటు అడ్డు తిప్పడం ఈ లేయర్ ఈ ఇమేజ్కి అయితే మీకు పర్ఫెక్ట్గా అనేది రావడం జరిగింది. సో నాకేం అవసరం లేదు, జస్ట్ ఈ పాయింట్ ఇక నేను సెట్ చేశాను సరిపోయింది. వైట్ కలర్ కరెక్ట్గా వైట్ కలర్ ఉంటే మీకు పర్ఫెక్ట్గా అనేది మీకు ఇదే యూసేజ్ ఉంటుందండి మీకు. సో ఇలాగ మీరు ఒక బ్యాక్గ్రౌండ్ లేయర్ని మీరు చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ బాక్స్ని ఓకే చేసేస్తున్నాను, చూడండి మీకు బ్యాక్గ్రౌండ్ అనేది మీకు చాలా నీట్గా రావడం అనేది జరిగింది. సో ఇది యూసేజ్. అలాగే ఇంకొక హెయిర్ అన్ని కట్ చేసే పద్ధతి ఉంది, సో అది మీకు నేను మళ్ళీ తర్వాత చెప్తాను. సో సైనింగ్ అవుట్, దిస్ ఈజ్ వాసుమ్ శెట్టి రామ్ కిరణ్, థ్యాంక్ యూ.